అక్కడ ఉన్న అధికారి అంటున్నాడు, ఇదిగో రాజు భోజనము మీకు వస్తుంది, మీరు ఆ రాజు భోజనము చేయాలి. నో నో నో, మేము చెయ్యం. అదేంటది, రాజు భోజనం అంటే మామూలు విషయం కాదు, చాలా రకాలైన విందు భోజనాలు ఉంటాయి. ఆ భోజనాలకి ఏమాత్రము లోటు కానీ లేదంటే ఏమాత్రము తక్కువ కానీ ఉండదు. రాజు భోజనం అంటే చాలా మంది ఎగసపడతారు, కానీ వీరేమంటున్నారు తెలుసా, మా కొద్ది సార్, మా కొద్ది సార్. ఇంతకీ ఎందుకు అంటున్నారో తెలుసా, రాజు భోజనము వద్దు అని ఎందుకు అంటున్నారంటే, బబులోని దేశంలో ఉన్నవారు అన్య దేవతలకు పూజించేవారు. అన్య దేవతలకు పూజించిన వీరు ఆహారాన్ని ముందు దేవత దగ్గర పెడతారు, దేవత మీరు తినాలి, మీరు తినాలి, మీరు తిన్నాకే మేము తింటాం. వాక్యం సెలవిస్తా ఉంది, విగ్రహారాధన దగ్గర పెట్టినది ఏది నీవు ముట్టకూడదు. మనం 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 ఎక్కడెక్కడ భోజనాలు చేయని చెప్పండి, మనం ఎక్కడెక్కడ భోజనాలు చేయని చెప్పండి. మనకే అన్ని జనుల దగ్గర ఒకే ఒక దగ్గర గొడవ వస్తుంది, ఏంటో తెలుసా, మేము మీ ప్రసాదం మేము తినేయాలి, మా ప్రసాదం మీరు తినరా, ఇదే గొడవ. వారు లేవనెత్తిన మొదటి ప్రశ్న ఇదే. కానీ మనం విచిత్రమైన నాటకస్తులు, మనం ఎలాంటిదో తెలుసా, దినం భోజనానికి వెళ్ళినప్పుడు దినం భోజనం తినాం, వాళ్ళు ఇచ్చిన గిన్నె మాత్రం తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటాం మనం.